రాజు గారికి అన్యాయం జరిగింది తండ్రి. చేసింది మరెవరో కాదు, ఆది. ఇంతకీ అది ఎలాంటి అన్యాయం? చివరికి న్యాయం జరిగిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. రతాలు రతాలు నూచిపీడు రసాలు ఇస్తావా ఇస్తావా. ఏదైనా మోడర్న్ గా అందుకుంది. రత్తాలు రత్తాలు నా పిల్లం రత్తాలు, నువ్వు తింటే ఖాళీ అవుతాయి ఇంట్లో బియ్యం బస్తాలు. చాలా, ఇంత మోడర్న్ అవసరం? అంటే నేను నచ్చలేదా మీకు? అమ్మో, నాకు స్వేచ్ఛ కావాలి. పెళ్ళైన ప్రతి మగవాడు కూడా స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి అంటారు. ఈ స్వేచ్ఛ ఎవరండి? 3 గంటల పొడవున్న సినిమా మధ్యలో 3 నిమిషాలు పొట్టు బట్టలు తొత్త చూసి ఐటమ్ సాంగ్, దాన్నే స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందండి? 1 మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు, 2 మీరు విడాకులు ఇచ్చినప్పుడు, 3 మీకు మాట పడిపోయి మోగవాళ్ళు అయినప్పుడు. బాబు పుట్టిన తర్వాత నాకు దూరంగా ఉంటున్నారండి. మరి ఏం చేయమంటారండి? పెళ్ళైన కొత్తల్లో మనం ఎలా ఉంటాం స్పైడర్ మ్యాన్? ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎక్కేస్తాం దూకేస్తాం. కొన్నాళ్ళకి సూపర్ మ్యాన్, చేతిలో పవర్స్ ఉంటేనే పైకి వెళ్తాం, లేకపోతే చేతి పడుకుంటాం అంతే. ఇంకొన్నాళ్ళకి డాబర్ మ్యాన్. అంటే అరిచే కుక్క, కరిచే కుక్క కాదు. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? ఏంటి చూస్తున్నావు నాన్న? వాడు చేసిన మహాప్రస్థానానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో ఎన్ని లైక్స్ వచ్చినాయో చూసుకుంటున్నాడు. అమ్మా నెట్ ఆగిపోయింది, నెట్ ఆగిపోయింది. ఇంటికి బానిసగా ఉండే కొడుకులు కొనమంటే ఇంటర్నెట్ కు బానిసగా ఉండే అనుకున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు నానా? డౌన్లోడ్ చేస్తుంటే మధ్యలో ఆగిపోయింది. అదేదో బ్యాలెన్స్ ఇయ్యంచొచ్చు కదండి. వాడు డౌన్లోడ్ చేస్తున్న ఉపయోగపడే వీడియోలు కాదు, ఉప్మా వీడియోలు, ఉప్మా వీడియోలు. ఉపయోగపడే వీడియోలు ఉప్మా వీడియోలకి తేడా ఏంటండి? మనోజ్ తివారీకి తివారీకి ఉన్నంత తేడా ఉంది. చాలా తెలివైనాడండి. జీడు తెలివైనాడు. ఒరే పొలం బాగా పండాలంటే ఏం చల్లాలి? యూరిన్. యూరిన్ చల్లటం ఏంటో, యూరియా చల్లాలరా, యూరియా చల్లాలరా. ఆ తెలివితేటలు ఎప్పుడు రావాలరా నీకు? ఏమండి అంటే నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎక్కడ అనుమానించానే? మరి మీ తెలివితేటలు ఏమంటున్నారు? నేను అనుమానించినట్లేదు, నువ్వే అనుమానం తెప్పిస్తున్నట్టుంది. ఇది కనిపెట్టేసేవాలంటుంది. నువ్వేంట్రా కాలేజీకి వెళ్ళట్లేదండి? అసలు నేను వెళ్ళను. అది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కాదు, ఒక అమ్మాయి కూడా లేదు అక్కడ. తెలుసా ఇది కరెంట్ కాలేజీ నచ్చవిడి, ఇది యూట్యూబ్ కాలేజీ. ఇప్పటికి ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తా. ఎక్కువ ఫస్ట్ టైం మారుతి కారులో ఇన్నోవా ప్రయాణిస్తుంది. ఏమండి ఖైరతాబాద్ వచ్చిందండి? వద్దొద్దే, ఇక్కడ దిగితే కన్ఫ్యూజన్ లో వినాయకుడి చేతిలో పెట్టాల్సినట్టు నీ చేతిలో పెడతారు. నేను దూకేస్తా, నేను రాను. హలో, హాస్టల్ వార్డెన్ లేడీయా? అది చాలా బాగుంటుందా? అది కాదండి, లేడీని పెడితే మా వార్డు ఒకసారి. హలో నానా, పానే పానే, లేట్ అవుతుంది. దూకుతానన్నా హాస్టల్ వార్డు లేడీ నాన్న. సెంట్రల్ కుట్టారే ఈడెవడో శ్మశానానికి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. కారు వచ్చి గుద్దినా సరే ఇంకా లిఫ్ట్ ఎంత బాగా అడుగుతున్నాడు. చూడండి వాటర్ అడుగుతా, వాటర్ అడుగుతా, వాటర్ తీసుకురా. ఏమండి ఆయన చచ్చిపోతే మీకు ఉరి శిక్ష ఇస్తారా? అబ్బే లేదు, ఉల్లి దోశ ఆర్డర్ ఇస్తారు. పట్టండి. నా కాళ్ళు పనిచేయడం లేదు, నా చేతులు పనిచేయడం లేదండి. ఊరుకోండి సార్, మీరేదో అంతకు ముందు రన్నర్ బోల్ట్ లాగా, అంతకు ముందు మీకు బోల్ట్ ఊడిపోయిన బాడీ మాదిరిదా? ఎవరిస్తే శిఖరం ఎక్కి గిన్నీస్ రికార్డ్ కొడదాం అనుకున్నానరా. క్యారీ వ్యాన్ ఎక్కడానికి కింద ఒక నెట్టాలి, పైన ఒక లాగాలి. ఇది ఎవరిస్ట్ శిఖరం ఎక్కుతారని చీడు. ఏమే మన వీల్ చైర్ ఎక్కించాం, మన పని అయిపోయింది, మన వెళ్ళాం పదండి. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? మరి లేకపోతే నీకు పూజ చేసి వాళ్ళకి ప్రసాదం పెట్టాలేంటి? అనసూయ గారు, మన ఊరు ఆచారం గురించి చెప్పండి. ఎవరు వెళ్ళైతే ఎవరికైనా నష్టం జరుగుతుందో వారే వాళ్ళకి సేవ చేయాలి. అంటే మేమే పని వాళ్ళ ఇంటికి తీసుకుపోదండి. నన్ను హాస్టల్ తీసుకెళ్ళవా? హాస్టల్ కాదు. ఎవరండి ఇంట్లో? ఎవరండి? నా ఊపిరి సినిమాలో నాగార్జున. కాసేపట్లో ఊపిరి పోయే మీ ఆయన. నా మొగుడు, నా మొగుడు. మాని మొహం తప్పు నుంచి వేరే వాళ్ళ మొగాడు మొహం చూడండి. నేను అదే చెప్తాను, నీ మొహం మీ అందరితో ఎవరో చూడలేదు. తిరుగు. నేను పరాయి మొగాడితో మాట్లాడనండి. నేను మాట్లాడతానండి. మీకు అక్కా చెల్లెలు లేరు? అక్కా చెల్లెలు ఉన్నారా? నేను ఇలాంటి అన్నమాన కోతులు లేరు. పొరపాటున ఏదో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయండి. అయ్యో నా బాధని ఎవరితో చెప్పుకోరండి? ఏమండి ఆయన
రోజు ఈ టయానికి ఆయన చేతులతో తన దగ్గర తీసుకొని ముద్దాడేమోనండి. నరసయ్య గారు వాడికి సేవలు చేయమని పిలిచారా, దీనికి సేవలు చేయమని పిలిచారా? ఇది అయినా ఎవడైనా బాధల్లో ఉంటే దగ్గరికి తీసుకోవటం మానేసి నిన్ను దగ్గరికి తీసుకుని వెళ్ళాడని బాధపడతావేంటి? అయినా ఆవిడ చెప్పిన దాంట్లో అర్థం కదా నాన్న. నీకు ఇలాంటి అర్థాలు బాగా అర్థం అవుతాయిరా. వాడి నుంచి సేవ చేస్తాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మా ఆయన మందులకి 50,000 అవుతుంది. ఇవ్వండి మందులకి 50,000. అవును, టోటల్ అంత్యక్రియలు ప్లాన్ చేసావేంటి? వెళ్ళిపోతానండి, పిచ్చి పప్పల్లా కనపడుతున్నా మేము ఇక్కడ. అబ్బా అమ్మగారు, మీరేం బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిట్టిగా, బిడ్డకు తండ్రిగా. ఇది దిగుతుండగా నువ్వు ఏడుస్తుండగా ప్రతి ఒక్కడూ ఆ భాస్కర్ టీంలో బుట్ట నరేష్ గారు నాకు అడ్వాంటేజ్ తీసుకోవటమే. ఏం కావాలరా నీకు? ఇంతకీ టైం ఎంత అయిందిరా? 10:30 అయింది. చేతులు కాళ్ళు బాగుంటే ఈ టైంకి చేతి నిండా పువ్వులు చుట్టుకొని మా ఆవిడతో కలిసి ఫోన్ చేసి పడుకునేవాళ్ళు. ఏం చేస్తావు నువ్వు? అబ్బాయి, నాన్నగారు టాబ్లెట్ వేసుకుని టైం అయింది, నీళ్ళు తీసుకురమ్మా. అమ్మాయి ఉందా? అదేంటండి అమ్మాయి అంటే అలా ఆవేశపడుతున్నాడు? అక్కలు చదవటానికి ఒక అరగంట ఆలోచిస్తాడు, అమ్మాయి అంటే 5 నిమిషాలు కూడా ఆలోచించరండి. ఓ మై గాడ్. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ దురుకు, నీ కోసం నేనుండను, మరి ముందుకు పోతావేను అలా. ఏమండి మీ డెలివరీ సింగరేణిలో జరిగిందా అండి? ఏం కలర్ రా స్వామి. అమ్మా నాన్నకి ఏమైంది? కొంచెం యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు. యాక్సిడెంట్ కొంచెం చేయటండి. అయ్యో, ఇంట్లో సంపాదిస్తే వచ్చే పడిపోయాడంటే నన్ను పెళ్ళెవరు చేసుకుంటారా అమ్మా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? ఇంతమంది చేసుకుంటే పెళ్ళి అవద. ఎందుకే కంగారు పడతావు, వీళ్ళంతా లేరు? అంటే దాన్ని పెళ్లి కూడా మావాడే చేసుకోవాలా? ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే పనరా. ఎప్పుడు ఆరిపోతో తెలియని దీపం కోసం ఎందుకై అంత ఆత్రుత పడతావు? నువ్వు వెళ్ళిపో అది. అమ్మగారు మీరు మళ్ళీ బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిటిగా, నీ బిడ్డకి తండ్రిగా. మసాజ్ పార్లర్ లో దొరికిపోయేలాగా చెప్పిందే చెప్తావేంట్రా? పెళ్లి చేసుకో, లేకపోతే నా మీద కేసేది ప్లీజ్. నానా నేను చేసుకోండి, దాని కలరండి నా కలరండి. చూడు లైట్స్ ఆఫ్. ఇప్పుడు చూడరా నీకు దాంట్లో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాయ్, అనుష్క మొత్తం కనపడతారు చూడు. అంటే జీవితాంత ఇలా ఊహించుకుని కాపురం చేసామంటావా? మేము అలా ఊహించుకుంటేనే నువ్వు వచ్చావు తెలుసా? దండలు తీసుకురండి, నా పని అయిపోతాము. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఊటీయా కొడకెనలా? ఎందుకు ఎల్బీ స్టేడియంలో మంచి ఫెటిలైట్లు పెట్టి సునీల్ గవాస్కర్తో కామెడీ? సునీల్ గవాస్కర్ ఆశీర్వాదం తీసుకోండి. అది దీర్ఘ సుమంగిలి బావ, నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండను. ఒక నిమిషం పక్కరా, ఏంట్రా ఇది? మా అమ్మాయికి పెళ్లి అవడం లేదండి, ఏదో చిన్న నాటకం ఆడి పెళ్లి చేశాను. కుట్రా అమ్మగారు, మీరు అస్సలు బాధపడకండి. ఈ రోజు నుంచి మీ ఇంటికి యజమానిగా, నీకు పెనిమిట్టిగా, నీ బిడ్డకి తండ్రిగా. ఒరే పాత పని మనిషి, ఈ రోజు నుంచి నీకు మొగుడిగా. బాగా అసలుకే, మా నాన్న వద్దంటానంటే నేను అసలు చేసుకోను అంతే. అది రా కొడక అంతే. నడు హాస్టల్ బావ. హాస్టల్ ఇంకా నువ్వు హాస్టల్ దగ్గరే ఉన్నావారా? రోజా గారు, సుధీర్ తర్వాత నాకు తెలిసి ధరబాబుకే జబర్దస్త్ లో మంచి ఎంట్రీ సాంగ్లు ఇస్తున్నారు. బాగుంది అది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు అది. యాజ్ యూజువల్ ధరబాబు తన ఇమేజ్ కాపాడుకునేటువంటి క్యారెక్టర్ నిలబెట్టుకున్నారు, బాగుంది. మొన్న ఒక సంబంధం చూశాను అంకుల్, ఆ పెళ్లి కూతురు నాకన్నా 1 ఇయర్ చిన్నది. పెళ్లి కూతురా వాళ్ళ అమ్మ? బాబు ఎంత వాళ్ళంటే అటు తిరిగి ఉన్నప్పుడు బాబులాగానే ఉన్నావు, ఇటు చూస్తే బాబులకే బాబులాగా ఉన్నావు. బాబులకే తాతలా ఉన్నారు. మనోహర నా హృదయముని మధువనిగా మలిచినానంట. అప్ప
అప్పారావు చెస్ట్ తో ఢీకొట్టబోయి పొట్టతో ఢీకొట్టు.